మన పూర్వీకులు నిత్యం అరటి ఆకులోనే భోజనం చేసేవారు. విధిగా ప్రతి ఇంట్లో అరటి చెట్లు పెంచేవారు. అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమైనది. అందుకే ఆనవాయితీగా అరటి ఆకులో భోజనం చేసేవారు. అరిటాకు ఎందుకు అంత శ్రేష్టమైనది అంటే, పూర్వం రాజులపై అధికారులపై ఎక్కువగా విషప్రయోగాలు జరిగేవి. ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి అరిటాకులోనే భోజనం చేసేవారు. ఎందుకంటే అన్నంలో విషపదార్థాలు కలిస్తే అరటి ఆకు నల్లగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు విషప్రయోగం జరిగిందని తెలిసిపోయేది. వేడివేడి అన్నం అరిటాకులో వడ్డించినప్పుడు అరటి ఆకులోని రకరకాల పోషక పదార్థాలు ఆహారంలో కలవడం వలన మరింత రుచికరంగా ఆహారం తయారవుతుంది. అరటి ఆకులో భోజనం చేయటం వలన జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అలాగే అరటి ఆకు తేలికగా భూమిలో కలిసిపోతుంది. ఇలా ఎన్నో రకాలుగా అరటాకు భోజనం శ్రేష్టమైనది.